ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి చాలా మంది ఇప్పుడు విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో ప్రజల సమక్షంలో ప్రజలు చెప్పినవన్నీ కూడా ఆయన విని మీ యొక్క సూచనల ప్రకారం ఆయన నవరత్నాలు ప్రవేశపెట్టడం జరిగిందనేది మన అందరికీ తెలుసు. ఆ నవరత్నాల్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దాదాపు 99% సంక్షేమ పథకాలు మనకు అందరికీ అందించడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలంటే సర్టిఫికెట్లు మస్ట్. ఈ 11 రకాల సర్టిఫికెట్లు మనకు అవి ఉంటేనే తప్ప ఈ సంక్షేమ పథకాలు కానీ వారికి ఏదన్నా ఇంకా మిగతా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా కావాలంటే సర్టిఫికెట్లు అనేది మస్ట్ అనమాట ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇవన్నీ లభ్యం కావాలంటే అంత ఈజీగా కావడం లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రజల సూచన ప్రకారం తెలుసుకొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామ సెక్రటరీ వరకు, అలాగే చీఫ్ సెక్రటరీ నుంచి కింది స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు దాదాపు 4-5 లక్షల మంది ఉద్యోగాలు అయితే ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారికి అన్నీ కూడా ఇవన్నీ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ నెల కాలంలో, పూర్తి నెల కాలంలో 100% ఈ సర్టిఫికెట్లు అందించి సంక్షేమ పాలన బాగా సాగించాలి. ప్రజలకు ఎక్కడ అవకతవకలు ఉండకూడదు. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలకు మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో వారికి అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి పెద్దలు చెప్పినట్టు ఏదో ఇప్పుడు తూతపదనంగా ఇప్పుడు విఆర్ రెడ్డి గారు చెప్పారు, మీరు విన్నారు, వాళ్ళు మన ఇంటికి వచ్చి మనకు సర్టిఫికెట్ ఇస్తారంటే ఎందుకో వాళ్ళు ఎందుకో వచ్చారులే, వాళ్ళు ఏదో వాళ్ళ ఆదాయంకి వచ్చారులే అనుకుంటున్నారు. కొన్ని ఊళ్ళలో అయితే అసలు మర్చిపోవలేదు, అది తప్పు. ఎందుకంటే మనం చూసాం, మేమే చూసాం చాలా రోజుల కింద, సంవత్సరం రోజుల కిందట మనం అప్లై చేస్తే ఈ రోజు ఇక్కడ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక, తెచ్చుకునేదానికి వాళ్ళకు ఓపిక లేక, పోయేదానికి వీలు లేక, ఎవరిని అడగాలో తెలియకడంగా కొంతమంది అమాయకంగా ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా మన ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థను తేవడం, సచివాలయ వ్యవస్థను తేవడం, మన ఇంటికే పంపించి మన ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి ముందు కష్టపడుతూ తెచ్చుకుంటా ఉంటే అది ఒక సంతోషంగా ఉంటా వచ్చింది. ఈజీగా ఇప్పుడు ఈజీగా మన ఇంటికి వచ్చి మనకి ఇస్తా ఉంటే అది మెచ్చించడం లే, అది కూడా తప్పు అనిపిస్తుంది. కాబట్టి మనం తిరుగుతామంటే ఆరోగ్యంగా ఉంటాం, అన్ని ఉంటాయి. ఎన్ని కావాలంటే మనం ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం పుట్టడం, ఆయన మనం ముఖ్యమంత్రిగా కావడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఒక పుణ్యం మనం పుట్టడం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు చూస్తున్నాం ఈ రోజు, ఆ రాష్ట్రాలు లేకపోతే అడిగే దిక్కు లేరు. ఆ గ్రామానికి ఒకరు అలా ఉంటారు. మనం ఎట్ట చూసాం గత ప్రభుత్వాల్లో, ఒక గ్రామానికి ఒక సెక్రటరీ ఉండేవాడు, ఒక ఎవరో ఒక విఆర్ఓ వచ్చేవాళ్ళు. వాళ్ళు నెలకు అర్ధ నెలకు ఎప్పుడో వచ్చి అట్ట పోయేవాళ్ళు, ఆ ఇంటికాడ కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఈ రోజు అది కాదు, ఈ రోజు పాలనలో ప్రతి